అండ్ రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి మీరు ఏం చెప్తారు సార్? ఎంబైకి చాలా చాలా నెగిటివిటీ అయింది అండ్ ఇప్పటికీ హార్దిక్ పాండ్యకి చాలా ట్రోల్స్ వస్తున్నాయి. కరెక్ట్. అండ్ మొన్న ప్రెస్ మీట్ లో కూడా వాళ్ళు ఆన్సర్స్ చేయలేదు, కోచ్ చేయలేదు, హార్దిక్ చేయలేదు. కరెక్ట్. బట్ వాట్ అంటే మీరేమనుకుంటున్నారు, వై అంత సడన్ గా రోహిత్ శర్మకు కూడా చెప్పకుండా తీయాల్సినంత అవసరం? లోపలేం జరిగిందో మన ఎవరికి తెలియదు, రైట్? నేను ఎవరిని అడిగినా కూడా లోపలేం జరిగిందో నాకు ఎవరు చెప్పలేదు, తెలిసిన ఫార్మర్ క్రికెటర్స్ అడిగినా కూడా. బికాస్ కొన్ని చెప్పరు బయటికి. ఇప్పుడు వాళ్ళు ఆన్సర్ చేయలేదు అంటే దాంట్లో అర్థమవుతుంది మనకి, డ్యామేజ్ కంట్రోల్ చేస్తున్నారు, పబ్లిసిటీ ఆ పిఆర్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు వాళ్ళు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పకూడదని. రోహిత్ శర్మ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాప్టెన్స్ ఇన్ ఐపీఎల్. దాని 5 ట్రోఫీలు ఉన్నాయి, యూ కెనాట్ ఆర్గ్యూ విత్ దట్, రైట్? ఇండియా కూడా ఇంత బాగా క్యాప్టెన్సీ చేస్తాడు, వరల్డ్ కప్ ఫైనల్కి వెళ్ళాం. అందరూ అనొచ్చు ఐసీసీ ట్రోఫీలు గెలవలేదు అని. ఐసీసీ ట్రోఫీ మనం గెలిచిన చాలా తక్కువ, ధోని క్యాప్టెన్సీలో గెలిచాం, ఉట్టి క్యాప్టెన్ కూడా క్రెడిట్ ఇవ్వలేము, ఆ టీమ్ కూడా ఇవ్వాలి. ఆ ఫైనల్లో పిచ్ బాగుంటే గెలిచే వాళ్ళమేమో, మనం తర్వాత బ్యాటింగ్ చేస్తుంటే గెలిచే వాళ్ళం, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. బట్ అంతవరకు తీసుకెళ్ళడం ఇస్ అ ఫినామినల్ జాబ్. సో ఎంఐకి అలా తీసడం పర్సనల్గా నాకు కూడా యాజ్ అ రోహిత్ శర్మ ఫ్యాన్, యాజ్ ఎన్ ఎంఐ ఫ్యాన్, ఐ డెంట్ రియలీ లైక్ ఇట్. ఐ థింక్ ద మూవ్ బ్యాక్ ఫైర్ అయింది, చూసాం కదా 4 మంది, ఐ థింక్ 4 మిలియన్ ఫట్మని పడిపోయారు ఒకేసారి. నేను చేసిన నేను రియాక్ట్ అయిన రీల్ కూడా బాగా వైరల్ అయింది అప్పుడు దానికి కూడా. ఇట్ ఇస్ జస్ట్ ఐ థింక్ రోహిత్ శర్మ లైక్ విరాట్ కోహ్లీకి ఎలా అయితే కల్ట్ స్టేటస్ ఉందో రోహిత్ శర్మ కూడా ఉంది. రకరకాల రూమర్స్ ఏంటి, హార్దిక్ పాండ్యా వెనక్కి రావడానికి క్యాప్టెన్సీ క్లాజ్ కూడా పెట్టాడు అందుకే వచ్చాడు అని అర్థం చేసుకోవచ్చు. జీటీ కూడా 2 ఇయర్స్ క్యాప్టెన్సీ చేశాడు, ఓ టైటిల్ గెలిపించాడు సార్, ఫైనల్కి వెళ్ళాడు, సో తన కూడా క్యాప్టెన్ అవ్వాలని ఉంటుంది. బట్ రోహిత్ శర్మకు చెప్పకుండా తీసేశారా, చెప్పి తీసేశారా, మన తెలియదు. తీసేయడం ఎవరికి నచ్చలేదు, బ్యాక్ ఫైర్ అవుతుందా తెలియదు. ట్రోల్ అవుతాడా హార్దిక్ పాండ్యా? ఖచ్చితంగా అవుతాడు. తన్ని బూ చేస్తారా? చేస్తారు. జీటీ కూడా బూ చేస్తారు అనుకుంటున్నా. గెలవకపోతే మటుకు ఎంఐ వాళ్ళు అయితే ఏకి పారేస్తారు. బట్ ఐ థింక్ రీల్ చేద్దాం అనుకున్నా ఇక్కడ చెప్పేస్తా, బట్ రోహిత్ శర్మకి పాజిటివ్ అవుతుంది అనిపిస్తుంది నాకు. క్యాప్టెన్సీ ప్రెషర్ లేదు, క్యాప్టెన్గా ఉన్నప్పుడే నాకేంటి అసలు నాకు ఏం ఇష్టం వచ్చినట్టు కొడతాడు. ఇప్పుడు క్యాప్టెన్సీ కూడా లేదు, ప్రెస్ కాన్ఫరెన్స్ వెళ్ళక్కర్లేదు, టీమ్ మీటింగ్లో ఏం ఆడక్కర్లేదు, ప్లేయింగ్ 11 చెప్పక్కర్లేదు, బ్యాటింగ్ చేసుకుంటాడు, చిత్తకు కొడతాడు అనుకుంటున్నా. ఆరెంజ్ క్యాప్ రోహిత్ శర్మ సావ కొట్టి వదులుతాడు బౌలర్స్ అందరూ, మాకెందుకురా ఈ కర్మ అనుకునేట్టు చేస్తాడని నా ఫీలింగ్ ఈ సీజన్. ఎస్,